క్రైస్తలాడ్ ఈ రోజు దేవుని వాగ్దానము మూడుల నోట బెత్తము వంటి గర్వమున్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనము సహోదరి సహోదరులారా మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి అవి నదీ ప్రవాహము వంటివి జ్ఞానపు ఊట వంటివి తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు నీతి మంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి దెబ్బలు కావలనని వాడు కేకలు వేయును బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును కొండగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం ఎక్కును అట్టివాడు దానిని ఆశ్రయమైన కోటను పడగొట్టును నోటిని నాలుకను భద్రము చేసుకును వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును అని ప్రియులారా యహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును మా నాలుకల చేత మేము సాధించేదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఇవ్వడని వారనుకొందరు బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యహోవ సెలవిచ్చుచున్నాడు యహోవ మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవ ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డరి నా ప్రాణము కృంగి ఉన్నది నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి నా హృదయము నిబ్బరముగానున్నది దేవ నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను అని ప్రియులారా భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనచ్చు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు వీరు తెగవగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప విరవకయున్నారు వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా వారు ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బుడదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయి మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే వారి బెదిరింపునకు భయపడకుడి కలవరపడకుడి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములే అందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు దేవుని చిత్తం ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది అని సహోదరి సహోదరులారా అపవాదికి చోటీయకుడి దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మా నోటి మాటలు నీటి వంటివని అవి జ్ఞానపు ఊట వంటివని నీవు సెలవిచ్చావు తండ్రి మేము వ్యర్థమైన మాటలు పలుకోకుండా మా నోటిని నాలుకను భద్రము చేసుకున్నటకు దయ చేయమని మంచి విషయంలో మేము ఆసక్తిగల ఉండి వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చినమే మేము పలికే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.